జస్ట్ లార్జ్ బౌల్స్ తీసుకోవాలి. దీనిలో 2 eggs బ్రేక్ చేసుకుని దానిలో 1 tablespoon ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, షుగర్, కాఫీ లిక్కర్, కోకా పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ 1/1 యాడ్ చేసి విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌల్ ని స్టవ్ మీద ప్లేస్ చేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో ఉంచాలి. మిక్స్చర్ థిక్ గా ఫామ్ అయ్యే వరకు స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ బౌల్ ని వాటర్ లో ప్లేస్ చేసి కంప్లీట్ గా కూల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఐస్ కోల్డ్ హెవీ క్రీమ్ ని బౌల్ లో తీసుకుని విస్క్ చేసుకోవాలి. థిక్ క్రీమ్ లా ఫామ్ అయ్యాక షుగర్ యాడ్ చేసి మళ్ళీ స్టిరింగ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎగ్ మిక్స్చర్ కూల్ అయిపోయాక దీన్ని విప్ క్రీమ్ లో యాడ్ చేయాలి. ఈ 2 components బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వింగ్ కప్స్ లోకి ట్రాన్స్ఫర్ చేశాక ప్లాస్టిక్ ర్యాప్ తో కవర్ చేసి ఫ్రిజ్ లో ఓవర్ నైట్ ప్లేస్ చేయాలి. సో ఆఫ్టర్ ద ఓవర్ నైట్ ద టెక్స్చర్ లుక్ లగ్జూరియస్ లైక్ దిస్. సో ఫైనల్ గా విప్ క్రీమ్ తో గార్నిష్ చేసి కోకో పౌడర్ తో డస్టింగ్ చేసుకుంటే మోకా సెమీ ఫ్రెడో ఇస్ రెడీ టు టేస్ట్.